హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో సౌత్ అమ్మాయి. మీరు కనుక హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ తీసుకుంటే మాత్రం ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను ఎయిర్పోర్ట్లో ఉన్న ఎంట్రన్స్ ప్రాసెస్, సెల్ఫ్ చెక్ఇన్ కౌంటర్స్ అండ్ బోర్డింగ్ పాస్, లగేజ్ ట్యాగ్ తీసుకునే ప్రాసెస్ అండ్ కోవిడ్ సేఫ్టీ మెజర్స్ డీటెయిల్స్తో పాటుగా ఫుడ్ డీటెయిల్స్ని కూడాను మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తాన్ని ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటా. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్న ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో ఇదైతే ఎగ్జిట్ ఏరియా అండి. ఇదేంటి ఎక్స్ప్లోర్ ఎగ్జిట్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? సో డోంట్ వరీ, నేను ఎగ్జిట్ ఏరియాలో ఒక ఫ్లైట్ నేను ఫస్ట్ అక్కడ దిగి మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చి ఎంట్రన్స్ నుంచి మీకు ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను అహ్మదాబాద్ టు హైదరాబాద్ 10:30కి రీచ్ అయ్యానండి. సో 10:30కి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:00కి నాకు హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ ఉంది. సో ఆ టైంలో నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇదైతే ఎగ్జిట్ ఏరియా అండి. ఒక ఫ్లైట్ మనం దిగినాక ఎగ్జిట్ ఏరియా నుంచి బయటకు వచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. బోర్డింగ్ పాస్ తీసుకోవడం, చెక్ఇన్ కౌంటర్స్ ఇదంతా కూడాను. సో అదంతా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఇదైతే ఎగ్జిట్ ఏరియా అండి. మనం ఫ్లైట్ దిగంగానే ఎక్కడ ఏ గేట్ నుంచి మనం వచ్చినా బయటికి ఇదే ఎగ్జిట్ ఏరియా ఉంటుంది. సో ఎగ్జిట్ ఏరియా నుంచి బయటికి రాగానే మనకి క్యాబ్స్ బోల్డ్ అని అవైలబుల్గా ఉంటాయి మనం బయటికి వెళ్ళటానికి. సో ఎగ్జిట్ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను నైట్ టైం వెళ్ళటం వల్ల ఇంకా పీస్ఫుల్గా ఉంది, అంత రద్దీగా అనిపించలేదు. ఈవెన్ ఎగ్జిట్ ఏరియాలో కూడాను మనకి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఏరియానే బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చాలామంది పీపుల్ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఇదైతే ర్యాంప్ ఏరియా అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళటం కోసం అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మొత్తం మనకి ఎగ్జిట్ ఏరియా అండ్ ఏదైనా క్యాబ్స్ ఉండటం లేదంటే మనం పార్కింగ్ ఏరియా అలాంటిదంతా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్జిట్ ఏరియా కూడాను చాలా ప్రశాంతంగా చాలా నైస్గా ఉంటుంది. ఇదైతే ఎంట్రీ 1 అండి. ఇలా 3 ఎంట్రీస్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఎంట్రీ. అంతా మొత్తం 3 ఎంట్రీస్ కూడాను వ్యూ అయితే ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ నుంచి లెఫ్ట్ వైపు చూస్తే వ్యూ ఇలా ఉంటుంది, రైట్ వైపు కూడాను సేమ్ వ్యూ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది, క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మధ్యలో ఒక గ్లాస్ ఉంటుందండి, మధ్యలో మనకి ర్యాంప్ వే ఉంటుంది. అంటే ఎంట్రీ వైపు లోపలికి వెళ్ళడానికి మధ్యలో గ్లాస్ నుంచి ఆ వ్యూ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇది 2018లో అండి, లాస్ట్ టైం నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్ని ఇక్కడ యాడ్ చేశాను. అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రాసుంది చూడండి, మీకు మేబీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా కొంచెం ముందుకు వెళ్ళి పైనుంచి క్రిందకి చూసిన ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఆ క్రిందనే మనకి చాలా ఫుడ్ ప్లాజా కానీ బుక్ స్టేషనరీ ఇలా చాలా ఉంటాయి. మనం వెయిట్ చేయాలి అనుకున్న అంటే నెక్స్ట్ ఫ్లైట్కి మనకి టైం ఉంది వెయిట్ చేయాలనుకున్నా సరే క్రిందన మనం వెయిట్ చేయొచ్చు. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ మనం వెళ్తాం కదా ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి, ఎంట్రీ ముందు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. మీకు బోర్డింగ్ పాస్ ఆర్ టికెట్ ఖచ్చితంగా అడుగుతారు, దాంతోపాటుగా ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే ఖచ్చితంగా చూపించాలండి. చెక్ చేస్తారు మనకి, అది చెక్ చేసిన తర్వాత మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి మనకి ఎంట్రీ ఉంటుంది. సో ఇలా ఎయిర్పోర్ట్ లోపలికి మనం ఎంట్రీ అయిన తర్వాత
చాలా ఎయిర్లైన్స్ ఉంటాయి. సో మనం ఏ ఎయిర్లైన్లో మనం బుక్ చేసుకున్నామో మన టికెట్ ఆ ఎయిర్లైన్స్ దగ్గరికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎంట్రీ అయితే అయిపోయాను. సో ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, నేను నైట్ టైం వెళ్ళటం వల్ల కొంచెం ఖాళీగా ఉంది, బట్ కోవిడ్ వల్ల కాస్త ఇలానే ఉంది ఈ మధ్యన. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత అయితే లోపల మనకి చాలా ఎయిర్లైన్ చెక్ఇన్ కౌంటర్స్ ఉంటాయి. లైక్ ఎయిర్లైన్స్ అంటే ఇండిగో, స్పైస్ జెట్, ట్రూ జెడ్, ఇంకా ఇలా చాలా ఉంటాయి, ఎయిర్ ఏషియా. ఇలా మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నారో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ బ్యాగ్ని సబ్మిట్ చేసి మీ చెక్ఇన్ చేసేసుకొని బోర్డింగ్ పాస్ తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బ్యాగేజ్ అయితే 15 కేజెస్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగేజ్ 7 కేజెస్ వరకు మీరు తీసుకెళ్ళగలుగుతారు. ఇంకా 16.5 కేజెస్ వరకు మీరు వితౌట్ ఫీ అయితే తీసుకువెళ్ళగలుగుతారండి. బట్ 16.5 కేజెస్ కంటే కూడా ఎక్కువ అయితే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ బ్యాగేజ్ అయితే 7 కేజెస్ మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో నేను ఎంటర్ అయినాక నాకైతే ఇక్కడ నాది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి నాకు బోర్డింగ్ పాస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది, బస్ చెక్ఇన్ అవి చేసుకోవాల్సి ఉంటుంది. నా బ్యాగ్ అయితే ఆల్రెడీ నేను సబ్మిట్ చేసేసాను అహ్మదాబాద్లోనే, డైరెక్ట్గా నేను వైజాగ్లో మళ్ళీ తీసుకుంటాను. సో నాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఫ్లైట్ అండి. సో నాకైతే ఇక్కడ 4 అవర్స్ వెయిటింగ్ ఉంది. ఇక్కడ నా బ్యాగ్ బోర్డింగ్ పాస్ చెక్ఇన్ అయిపోయిన తర్వాత ఒక 4 అవర్స్ అయితే ఇక్కడ వెయిట్ చేశాను. ఆ టైంలోనే ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. సో అలా కూర్చున్నా అక్కడ. సో ఇలా బ్యాగేజ్ సబ్మిట్ చేసిన తర్వాత మీతో పాటుగా ముసలి వాళ్ళు కానీ లేదంటే పేషెంట్స్ కానీ ఉంటే అక్కడ వీల్ చైర్స్ ఉంటాయండి, మీరు ఫ్రీగానే యూజ్ చేయొచ్చు. మీరు తీసుకువెళ్ళకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ కూడాను, గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడాను మీకు హెల్ప్ చేసి మనకి బోర్డింగ్ ఫ్లైట్ వరకు కూడా తీసుకువెళ్తారు వాళ్ళే. సో ఇలా మీరు చెక్ఇన్ బ్యాగేజ్ డ్రాప్ చేసిన తర్వాత సెక్యూరిటీ క్లియరెన్స్ ఏరియాకి రావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు హ్యాండ్ బ్యాగేజ్ ఫ్లైట్ లోపలికి తీసుకొని వెళ్ళే 7 కేజెస్ మనం తీసుకువెళ్ళొచ్చు అని స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ హ్యాండ్ బ్యాగేజ్ని ఇక్కడ స్కాన్ చేస్తారనమాట. సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి మన బ్యాగ్ అంతా ఇవ్వాల్సి ఉంటుంది. పర్సన్కి కూడాను స్కాన్ చేస్తారు. పర్సన్ టు పర్సన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా, గర్ల్స్కి ఒకవైపు, బాయ్స్కి ఒకవైపు అలా స్కాన్ చేసి, ఈవెన్ సింగిల్ ఎలక్ట్రానిక్ ఏది కూడాను మనతో పాటుగా ఉండకూడదు, అన్నీ స్కాన్ చేసి వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాతనే మనం తీసుకువెళ్ళాలన్నమాట దాన్ని. ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే పాసింజర్ టైం సేవ్ చేయటం కోసమని సెల్ఫ్ చెక్ఇన్ మెషిన్స్ కూడాను అవైలబుల్గా ఉన్నాయండి. అంటే ఇక్కడ మీరు వెబ్ చెక్ఇన్ చేసుకొని బోర్డింగ్ పాస్ మీరే తీసేసుకొని బ్యాగేజ్ సబ్మిట్ చేయడానికి చెక్ఇన్ కౌంటర్కి వెళ్తే సరిపోతుంది. సో అలాంటి ఆ మెషిన్ని కూడాను యూజ్ చేసుకోవచ్చు మీరు, అది కూడాను ఎయిర్పోర్ట్లో ఉంది. ఎయిర్పోర్ట్ లోపల సైన్ ఇన్ బోర్డ్స్ అండ్ టీవీ స్క్రీన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా డిస్ప్లే అవుతూనే ఉంటాయండి. మనం దీన్ని అయితే గమనిస్తూ ఉండాలి, ఎందుకంటే ఈ బోర్డ్స్లో మన ఫ్లైట్, ఎవ్రీ ఫ్లైట్ యొక్క టైమింగ్స్ అండ్ మన బోర్డింగ్ టైం, మన గేట్ నెంబర్, ఇదంతా కూడాను ఉంటుంది. మనం ఇది చూస్తూ ఉండాలి మన ఫ్లైట్ లేట్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఎయిర్పోర్ట్ యొక్క ప్లాన్ మొత్తాన్ని కూడాను ఒక ఇమేజ్లో ఉందన్నమాట. ఇది అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఫుడ్ డీటెయిల్స్, టెర్మినల్స్, గేట్ డీటెయిల్స్ ఇదంతా కూడాను ఇందులో ఉంది. సో ఇదైతే ఎయిర్పోర్ట్ యొక్క స్కెచ్ అండి. ఇది కూడాను నేను క్లిప్ తీసాను, సో ఇందులో యాడ్ చేశాను. ఇది మన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మన బోర్డ్స్లో కూడాను ఎక్కడ అడగడిగినా మనకి కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఎయిర్పోర్ట్ యొక్క డీటెయిల్స్ కావాలన్నా సరే మనం ఇందులో చూడొచ్చు అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క మ్యాప్ అన్నమాట ఇది. సో ఈ విధంగా సెక్యూరిటీ సెక్షన్ తర్వాత మన జర్నీ ఇంకా సూపర్ ఈజీ అండ్ ఎంజాయ్ చేయొచ్చు. సెక్యూరిటీ చెక్ఇన్ అయిన తర్వాత మీకు చాలా ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు క్లోత్స్, షూస్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, టాయ్స్ ఇంకా చాలా పర్చేజ్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ని
సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఏరియా అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ షాపింగ్ చేయటం నార్మల్గా షాపింగ్ కంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది, ఎయిర్పోర్ట్ రేంజెస్లో ఉంటాయి. బయట అవుట్డోర్ షాపింగ్ కంటే కూడా ఇక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయని చెప్పొచ్చు, నా ఒపీనియన్, అండ్ అది నిజం కూడాను. సో ఈ ఏరియా అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది, షాపింగ్ మాల్లా ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్లైట్కి 2 అవర్స్ ముందే మనం రావాల్సి ఉంటుంది కదా. సో మన కొన్నిసార్లు బోర్డింగ్ అండ్ చెక్ఇన్ అంతా తొందరగా అయిపోతుంది. సో మనకి బోర్డింగ్కి కాస్త టైం ఉంటుంది, కొన్నిసార్లు టైం ఉండదు. సో మనకి టైం ఉండేటప్పుడైతే ఇదంతా కూడాను ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా. అఫ్ కోర్స్ మనం పర్చేస్ చేయకపోయినా బయట రేట్ కంపారిజన్ కోసం అలా చూస్తూ విండో షాపింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. మీకైతే ఈ ఏరియా బాగా నచ్చుతుంది. నైట్ టైం నేను వెళ్ళటం వల్ల కొన్ని షాప్స్ అండ్ కోవిడ్ వల్ల కూడాను కొన్ని షాప్స్ క్లోజ్ చేస్తున్నాయి. డే టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న పిక్ని ఎంజాయ్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ షాపింగ్తో పాటు ఫుడ్ ప్లాజా చాలా ఉంటాయి, ఫుడ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా చోట్ల ఏటీఎం మెషిన్స్ అండ్ వీటితో పాటుగా శానిటైజింగ్ మెషిన్స్ కూడాను ఉన్నాయండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో అయితే కోవిడ్-19 సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారండి. సో శానిటైజింగ్ మెషిన్స్ని యూజ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ముఖ్యంగా మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వక ముందే నెట్లో వెబ్ చెక్ఇన్ చేసుకొని ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే చాలా మంచిది. వెబ్ చెక్ఇన్ ఖచ్చితంగా ముందే మీరు చేసేసుకొని, వెబ్ చెక్ఇన్ చేసుకున్నప్పుడే మీ అంటే ఏమేమి కావాలి, ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి సీట్, ఐ మీన్ విండో సీట్, మిడిల్ సీట్, ఆర్ ఏ సీట్ కావాలనుకుంటున్నారు, అందులోనే మీరు వెబ్ చెక్ఇన్లో చేసేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్స్ని, టీవీ స్క్రీన్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి, గేట్ నెంబర్ చూస్తూ ఉండాలి. ఇంకా టోటల్గా అయితే 100కి పైనే గేట్స్ ఉన్నాయండి, బట్ అన్ని గేట్స్కి కూడాను ఇదే వే, ఈ షాపింగ్ ప్లాజా ఇదంతా కూడాను అన్ని గేట్స్ వాళ్ళకి ఉంటుంది. ఇక్కడికి వచ్చే ఇక్కడి నుంచి డిఫరెంట్ గేట్స్కి వే ఉంటుంది, ఆ వే మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళైతే కొంచెం పెద్దది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఆ బోర్డ్స్ని, టీవీ స్క్రీన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, దాన్ని ఫాలో అవుతూ వెళ్తే ముందుగా వెబ్ చెక్ఇన్ కంగారు లేకుండా చేసుకుంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ కోవిడ్-19 వల్ల ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా చాలా టైం తీసుకుంటున్నారు, అన్నీ చెక్ఇన్ తీసే చాలా ప్రికాషన్స్ తీసుకొని మనకి లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. సో కాబట్టి మీరు కొంచెం ఎర్లీగా రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాచ్ చేయాలనుకుంటే మాత్రం ఎయిర్పోర్ట్కి 4 అవర్స్ ముందుగానే రీచ్ అవ్వండి, అదే డొమెస్టిక్ ఫ్లైట్ అయితే మాత్రం 2 అవర్స్ ముందుగా ఫ్లైట్ రీచ్ అవ్వాలి. సో ఇలా మనం బోర్డింగ్ టైం వచ్చేసరికి, బోర్డింగ్ కాల్ మనకి వచ్చే ముందు ఇలా ఒక కిట్ ఇస్తున్నారండి, కోవిడ్-19 కిట్. ఇందులో ఒక ఫేస్ షీట్, ఫేస్ మాస్క్ షీట్ అండ్ చిన్న శానిటైజర్ ప్యాకెట్స్ 3 ఉంటున్నాయి, అండ్ ఫేస్ మాస్క్, ఈ 3 కలిపి ఒక కిట్ ఉంటుంది. దీన్ని ఇలా మనం పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాతే మనకి బోర్డింగ్ చేసి ఫ్లైట్ లోపలికి అలౌ చేస్తారు. సో ఇది ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి ర్యాంప్, ఈ ర్యాంప్ నుంచి మనం ఫ్లైట్లోకి ఎంట్రీ అవ్వాలి. సో నా బోర్డింగ్ అయితే అయిపోయింది. మీరు బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మీ ఫ్లైట్ టైం అయ్యే ముందు మీకు బోర్డింగ్ కాల్ వస్తుంది, అంతవరకు మీకు కేటాయించిన ఆ గేట్ దగ్గర మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ గేట్ నెంబర్ దగ్గర మాత్రమే మీకు బోర్డింగ్ కాల్ ఇస్తారన్నమాట. సో ఇదైతే మర్చిపోద్దు. సో ఇది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కోసం టోటల్గా నాకు తెలిసింది. సో నా జర్నీ అయితే స్టార్ట్ అయింది వైజాగ్కి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. సో మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మేఘాల్లో ఫస్ట్ సన్ రైజ్ని చూస్తూ ఆ ఫీల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ 5:20కి హైదరాబాద్లో నా జర్నీ స్టార్ట్ అయింది, 6:15 ఆర్ 6:30కే నేను రీచ్ అయిపోయాను వైజాగ్. సో ఇదనమాట రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్. మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి.